ఎమ్మెల్యే గారు మీకు ఎటువంటి ఆర్థిక సాయం చేశారు ఇప్పటి వరకు అంటారు మీలాంటి పేద ప్రజలకి? మాకు బాగా చేస్తుండడు. ఏది ఏ ఒక్క పనులు కావాలన్నా మిషన్ మీదకి వచ్చి మమ్మల్ని అన్ని ఓట్లు కావాలని అడిగి మిషన్ మీద కూర్చొని నన్ను పక్కన పెట్టి ఫోటో తీసుకొని 5000 నాకు కొత్త మిషన్ తెచ్చుకోమని కూడా ఇచ్చిపోయాడు. మేము 10 మంది కాదు 100 మందికి చెప్పుకుంటున్నాం బాబు గురించి, ప్రతాప్ కుమార్ గురించి. ఏ పని కావాలన్నా ఏది కావాలన్నా సూపర్గా చేస్తున్నాం. ఎమ్మెల్యే గారి పైన వ్యతిరేకత అనేది ఏం లేదంటారా? వచ్చే ఎన్నికల్లో మళ్ళీ రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారే గెలిచే అవకాశం ఉందా కావలిలో? కావలిలో 3 భాగాలు వస్తాడు. మళ్ళీ 3 పర్యాయాలు తీసేసే అవకాశమే లేదు. లేదు, బ్రహ్మాండంగా వస్తాడు. కానీ ఎవరో విత్తనోళ్ళు అంతవరకే, కానీ వాళ్ళు చేసే పనుల్లో మాకు బాగా నచ్చి మా వరకు మహిళల వరకు మాకు అన్నీ మంచిగా చేస్తున్నారు. ముఖ్యంగా మీలాంటి మహిళలందరూ, పేద ప్రజలు, సామాన్య ప్రజలందరూ మళ్ళీ వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి వెంట నడిచే అవకాశం ఉందా? జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యడానికి మీ వంతు పాత్ర పోషిస్తారా? పోషిస్తాం తప్పనిసరిగా. ఇంకా 10 మందికి కూడా చెప్పి కల్పించి అంతా వచ్చే వాళ్ళని రాని ఏదో 4 మాటలు చెప్పి మళ్ళీ దారి మళ్ళిస్తాం. మాలాంటి వాళ్ళు, మాకంత అభిమానం జగన్ అంటే.